నమస్కారం క్విక్ యాత్రా ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఓం నమశివాయ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని నడకుదురు గ్రామంలో కృష్ణానది తీరాన వెలిసిన శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఇది చాలా అరుదైన ఆలయం ఇక్కడ శివుడు శ్రీ పృథ్వేశ్వర స్వామిగా వెలిసి పూజలందుకుంటున్నాడు ఈ క్షేత్రాని గురించి ఆసక్తికరమైన పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉన్నది పూర్వం ద్వాపర యుగంలో దేవతల కోరిక మేరకు పరమశివుడు దక్షిణ దిశగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డునగల నడకుదురులో భూగర్భం నుండి లింగరూపంలో ఉద్భవించాడు అయితే నారదుడి వల్ల నరకాసురుడు తన జన్మవృత్తాంతం తెలుసుకొని పాపపరిహారార్థం ఇక్కడ స్వామివారిని ఎంతో భక్తితో అర్చించి సేవించిన క్షేత్రం తర్వాత కొంతకాలానికి నరకాసురుడు ప్రజలని హింసించడం ఎక్కువ కావడంతో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి ఈ నడకుదురు అనే ప్రాంతంలోనే సంహరించడం జరిగింది అందుకే ఈ క్షేత్రం నరకోత్తర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీ లలితాదేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పాటలీ కుసుమప్రియ అనే పాటలీ వృక్షం ఇక్కడ ఉండడం విశేషం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఈ పాటలీ వృక్షాన్ని ఇక్కడ నాటాడని ప్రతీతి కాశీక్షేత్రం తర్వాత ఈ నడకుదురులోనే ఈ దేవతా వృక్షమైన పాటలీ వృక్షం ఉన్నది మరి ఎక్కడ మీకు కనిపించదు సంవత్సరంలో కేవలం కార్తీక మాసంలోనే పూసే ఈ పాటలీ పుష్పాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మరియు శ్రీ పృథ్వేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం ఆ నెల రోజులు స్వామి అమ్మవార్లను ఈ పాటలీ పుష్పాలతోనే పూజిస్తారు ఇక్కడ స్వామివారు శ్రీ పృథ్వేశ్వర స్వామిగా శ్రీ బాలాత్రిపుర సుందరి దేవితో కలిసి కొలువై పూజలు అందుకుంటున్నాడు హైదరాబాదు నుండి నడుకుదురు శ్రీ పృథ్వేశ్వర స్వామి క్షేత్రం సుమారు మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది సమీప పట్టణం మరియు రైల్వే స్టేషన్ మచిలీపట్నం సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది సమీప విమానాశ్రయం విజయవాడ సుమారు తొంభై ఐదు కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చును విజయవాడ మరియు మచిలీపట్టణంలో భోజన వసతి సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము